ఇలాంటి పనులు చేస్తే కొడతాను, ఇలా ఇచ్చేయండి. పక్కింట్లో పెద్ద మంట వేశారు నాన్న, మన ఇంట్లోనూ వేద్దామని. పెదనాన్న, నాన్న మమ్మల్ని మంట వేయనింటిలే చూడు పెదనాన్న. పోన్లే సుబ్బరామయ్య, వాళ్ళ సరదా కాదంట ఎందుకు? ఇది పెరడు తలుపు అన్నాయ. అయితే అయిందిలే, పర్వాలేదు, రే తీసుకెళ్ళండి. ఏమిటే ఇది? జెండా కర్రండి, పక్క వీధి నుంచి కర్ర వేసుకొచ్చి మన ఇంటి ముందు జెండా వేద్దామని. ముగ్గులు, జెండా కర్రలు, బొంగరాలు, ఉరితాళ్లు, పురికొసలు వెయ్యరే. ఈ పక్కింటి వాళ్ళ ముగ్గులు చూడు ఎంత రక్షణంగా ఉన్నాయో. నీ ముగ్గులు, టమాటా పళ్ళు, దోసకాయలు, చింతపండు, గోంగూర పచ్చడి, నీ బొందా మన్ను, మశానవును. ఈసారి పండక్కి మీ నాన్నని ఓ లారీ ముగ్గు పంపిస్తామని చెప్తాను. ముగ్గు కొల్లగిన ఆస్తి నుగ్గు అయిపోతాను. మా నాన్నగారి దగ్గర గోల్డ్ అంత ఖర్చు తీసుకున్నారుగా, కొనండి. జాగ్రత్త రామ జనకిరా. ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే, మూడు నెలల క్రితం చూశాను, ఇంత ఎత్తులేడు. అవును మయ్య గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా, ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు, లక్షణంగా ఉంటాడు చక్కగాను. ఇదిగో మా తల్లిలో ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారు పోలికలే వచ్చాయి. నేను ఆ మాట అదేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్న చాలు, ముగ్గు డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య, పిల్లలకు తలంట పోసారా? ఇదిగో ఇప్పుడు వస్తానమ్మా. అమ్మో తలంటే.